ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి నవా అరే కామాయ పతి ప్రియం భవతి అని బృహదారణ్యుకు ఉపనిషత్తులో చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అంటే స్వామి మరి అయితే భార్య భర్త పిల్లలు వీళ్ళందరూ వేస్ట్ అంటారా నా ఎక్కడ మన ఉపనిషద్దు అని అన్నది నా శరీరం వేస్ట్ అంటారా నా శరీరం నాకు వేస్ట్ కానప్పుడు అవతల భార్య శరీరం నాకు వేస్ట్ ఎందుకు అవుతుంది అవతల భర్త యొక్క శరీరం నాకు వేస్ట్ ఎలా అవుతుంది పిల్లల శరీరం నాకు వేస్ట్ ఎలా అవుతుంది అంటే నా దేహమే నేను వేస్ట్ అనుకున్న స్థాయిలో అవన్నీ వేస్ట్ అనుకోవచ్చు అలా అనుకోగలుగుతున్నామా లేదుగా ఇంకా నా శరీరం మీద నాకు ఆలోచన ఉందిగా నా శరీరానికి ఎక్కడో చిన్నది కంట్లో నలుసు పడితే వెంటనే ఉళ్ళంతా కూడా దానికి చలించిపోయి కూర్చొని కొంతసేపు దీన్ని నలుపుకొని ఏదో రకంగా నలుసు బయటపడేాలనుకుంటున్నాంగా కాబట్టి నా శరీరం నాకు సత్యంగా కనిపిస్తున్నంత వరకు బయటవన్నీ కూడా ఏవి అసత్యాలు కావు కాబట్టి ఆ దేహ భావన ఉన్నంత వరకు బయట ప్రకృతిలో భార్య భర్త పిల్లలు ఈ ధర్మాలు ఏవి అసత్యాలు కావు స్వామి ఒకవేళ నా దేహం నాకు సత్యం కాదని తేలిందనుకోండి అప్పుడు అప్పటికి కూడా వాళ్ళనే వదలక్కర్లేదు సత్యత్వాన్ని గుర్తిస్తే దేన్ని వదలాలి దేనైనా వదలాలా సత్యాన్ని గుర్తించామనుకోండి దాన్ని వదులుతామా ఇప్పుడు సపోజ్ మీకు పది రూపాయల కాగితం పెట్టాను చీకట్లో నేనేంటి ఏమండి మీకు వంద రూపాయలు ఇచ్చాను రేపు మళ్ళీ కలుస్తాను వెళ్ళిపోయాను చీకట్లో మీరు చూసుకోలేదు లోపల పెట్టుకుంటున్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత లెక్క వేసినా ఏం చూస్తున్నా వంద రూపాయలు తొంభై రూపాయలు తేడా వచ్చేస్తుంది మీరు ఏమిటి ఏమిటి ఆలోచించారు నేను చీ నేను కావాలని ఇవ్వలేదు చీకట్లో నాకు తెలియలేదు పది రూపాయలు కాగితం ఇచ్చారు మీరు ఇది వంద రూపాయలు లోపల పెట్టుకున్నారు నేను వంద రూపాయలు అన్నాను నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకున్న తర్వాత తొంభై రూపాయలు తేడా వచ్చింది లెక్క వేసుకున్నారు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి స్వామి మీరు నాకు పది రూపాయలు ఇచ్చారా వంద రూపాయలు ఇచ్చారా అని అడిగారు నేను మొత్తం లెక్క వేసుకున్నాను ఏ నేను పది రూపాయలే ఇచ్చానండి ఏమనుకోకండి అన్నాను ఇప్పుడు ఇది పది రూపాయలనే తెలిసింది వంద అని తెలిసి వంద కాదని తేలింది అసత్యమని తెలియదు ఇప్పుడు పది నులేస్తావా వదలంగా ఏ ఎందుకు వదలరు పదికి దాని విలువ దానికి ఉందా లేదా ఇది వంద కాదు అని తేలిన అసత్యమని తేలిన ఈ పదే ఇది వంద కాదు అని అసత్యమని తేలిన పదికైతే అని వదిలేస్తావా వదలక్కర్లేదు దాని విలువ దానికి ఉంది అలాగనే భార్య సత్యం కాదు అని తేలిన భార్య విలువ భార్య కుంది వదలక్కర్లేదు భర్త సత్యం కాదు అని తేలిన భర్త విలువ భర్త కుంది దానే వదలక్కర్లేదు కొడుకు సత్యం కాదు అని తేలిన కొడుకు విలువ కొడుకుకుంది దాన్ని వదలక్కర్లేదు గురువు సత్యం కాదు అని తేలిన గురువు విలువ గురువు కూడా ఉంది అందుకనే శంకర్లు నా గురువు నైవ శిష్య అని కూడా చెప్పారు ఆయన ఒక స్థితిలో కాబట్టి లోకంలో దేనికి ఎంత విలువ ఉందో అంత విలువ ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం దానికంటే అతిగా ఆలోచించుకుంటున్నాం అందుకనే ఆ అతి విలువ ఇవ్వడం వల్లనే దాన్నే శాస్త్రం అసత్యం అంటుంది మనం ఇచ్చే విలువ అతి అందుకనే దాన్ని అడ్డుకుంటుంది ఎవరి ద్వారా ఒక ఎతి ద్వారా ఆ అతిని అడ్డుకుంటుంది ఒక ఎతిని అడ్డుపెట్టి ఆ అతిని అడ్డుకుంటుంది అనమాట ఎవరిని సతిని పతిని అడ్డుకుంటుంది అది ఉదరానైనా ఇది ఎక్కువ విలువ ఇవ్వకు ఏ ఎందుకు ఎక్కువ విలువ ఇవ్వాలి ఎక్కువ విలువ ఇవ్వడం వల్లనే సమస్యలు వస్తున్నాయి అంతేనా కాదా ఎక్కువ విలువ ఇవ్వడం వల్ల సమస్యలు వస్తున్నాయి ఉన్నదానికి ఉన్నంత విలువ ఇచ్చామనుకోండి సమస్య ఏది రాదు ఇంతేనా కాదా కాబట్టి ఇక్కడ మన ఉపనిషత్తులు మనకేం చెప్తున్నాయంటే దేన్ని వదలొద్దు దేన్ని ఇప్పుడు నేను వదిలేనంటే ఎక్కడికి వదులుతాను చెప్పండి వదిలాను అని అంటే ఏంటి వదిలేసావు దాన్ని ఎక్కడ పట్టుకెళ్ళి వదిలేసావు నీ భార్యని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు దేన్ని వదలడం కాదు ఇక్కడ వాస్తవికతను గుర్తించి ఎదగమంటుంది శాస్త్రం వదలడం కాదు ఎదగాలి వదలడం అనేది యథార్థమైన సాధన కాదు ఎదగడమే సాధన వదలడం అంటే అది మూర్ఖత్వంతో చేసే పని ఎదగడమే ఇక్కడ కావాలి ఒక సాధకుడికి ఆ ఎదుగుదలని మనకు ఈ ఉపనిషత్ విద్య అందిస్తుంది ఈ ఉపనిషత్తు ప్రధానంగా మనకు దశోపనిషత్తులు ఈశకేన కేన కఠ ప్రశ్న ముండక మాండూక్య తిత్తిరిహి ఐత్యరేయం చాందోగ్యం ఛాందోగ్యం బృహదారణ్యకం దశ అంటే ఈ పది ఉపనిషత్తులు మనకున్నాయి ఈశావాస్యం కేనోపనిషత్తు ముండకో కఠోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు ముండకోపనిషత్తు మాండూక్యోపనిషత్తు ఐతెరిోపనిషత్తు తైతిరియోపనిషత్తు ఛాందోగ్యోపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తు ఈ పది ఉపనిషత్తులు మనకు యాక్చువల్గా చెప్పాలంటే వెయ్యకు పైన ఉపనిషత్తులు ఉన్నాయి కానీ అన్నీ ఇప్పుడు లభ్యం కాలేవు నూట ఎనిమిది దాకా లభ్యంగా ఉన్నాయి కానీ ఆ నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో ఈ పది ప్రధానమైన ఉపనిషత్తులుగా ముగ్గురు ఆచార్యులు పరిగణించారు శంకరులు రామానుజులు మద్దులు ముగ్గురు కూడా ఈ పది ఉపనిషత్తుల్ని ప్రధానంగా పరిగణించి ఈ పదింటిని కూడా ప్రధానమైన మేజర్ ఉపనిషత్తుగా చెప్పారు ఈ ఉపనిషత్తులన్నీ వేదంలోవే వేదానికి చివర భాగాన ఉంటాయి అందుకనే ఈ ఉపనిషత్తులకి బోల్డ్ పేర్లు ఉన్నాయి దీనికి ఉపనిషత్ అని ఒక పేరు వేద శిఖ అని ఒక పేరు వేదాగ్రము అని ఒక పేరు వేదాంతము అని ఒక పేరు విద్య అని ఒక పేరు అలాగనే ఉత్తర మీమాంస అని ఒక పేరు ఇలాగ బోల్డ్ పేర్లు ఉన్నాయి దీనికి రకరకాల భావాలతో రకరకాల అంశాలలో ఈ పేర్లు ఉపయోగించారు కాబట్టి ఈ ఉపనిషత్తులలో సారాంశం ఏంటనంటే ఉపనిషత్తులు దేని గురించి అంటే ఈ ఉపనిషత్తులకి బ్రహ్మ సూత్రాలకి భగవద్గీతకి ఈ మూడింటికి లక్ష్యం ఏంటనంటే నేనే అంటే నేను నేను అని స్మరించే ఈ ఆత్మ నాకు లక్ష్యం